హలో అండి అందరూ ఇలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ వీడియోలో వచ్చేసి నేను నాలుగు ఐదు సంవత్సరాల పాపకు బాడీ లంగా అయితే కుడతాను అనమాట ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ కుట్టంగా మిగిలిన క్లాత్ అనమాట ఇది వచ్చేసి రెండున్నర మీటర్లు తీసుకున్నాను చీరలోని క్లాత్ అనమాట ఒక తొమ్మిది సంవత్సరాల పాపకు మూడు మీటర్లు తీసుకున్నాను ఇందులో వచ్చేసి రెండున్నర మీటర్లు మిగిలింది ఈ రెండున్నర మీటర్లతో బాడీ లంగా అయితే కుడుతున్నాను ఇది వచ్చేసి నాలుగు ఐదు సంవత్సరాల పాపలకు పిల్లలకైతే సరిపోతుంది ముందుకు వచ్చేసి నేను పొడవు వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు తీసుకున్నాను మాములుగా క్లాత్ వచ్చేసి రెండున్నర మీటర్లు అనమాట క్లాత్ ఎంత తీసుకున్నానో సేమ్ అలా అదే విధంగా ఇరవై రెండున్నర మీటర్లు లైనింగ్ కూడా తీసేసుకున్నాను సేమ్ లైనింగ్ కూడా అలాగే కట్ చేసేసాను అనమాట వచ్చేసి బాడీకి బాడీ వచ్చేసి నేను పొడవు వచ్చేసి పదకొండు ఇంచులు తీసుకున్నాను ప పొడవు ఇది మెల్లడిపి వచ్చేసి పద్నాలుగు ఇంచులు తీసుకున్నాను అనమాట అంటే డబుల్ మడత మీద ఏడించులు తీసుకున్నాను అప్పుడు పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది ఇది డబుల్ మడత మీద వేసినప్పుడు ఏడించులు అనమాట ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నెక్ నెక్ వచ్చేసి రెండు రెండు రెండున్నర తీసుకుంటున్నాను ఇలా నెక్ నెక్ కడ రెండున్నర ఇంచుల కాడ ఇలా పెట్టాను కదా నెక్ డౌన్ వచ్చేసి ఏదే విధంగా రెండున్నర కాదు మళ్ళీ ఇంకా జారిపోతుందని నేను రెండున్నరకి ఇంకా తగ్గించిన రెండు ఇంచుల కడుకు మార్కు పెట్టాను అన్నమాట ఇక్కడ డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసుకున్నాను అంటే మనం పైన బాడీ లంగాకి ఎప్పుడైనా మనం పైన కుట్టే జాకెట్ కంటే లోపలికి కిందకు ఉండాలి నెక్కు అప్పుడు పైన ఇది కనిపించుకోకుండా ఉంటుంది లేకపోతే కనిపిస్తూ ఉంటుంది అందుకని కిందకే పెట్టుకోవాలి అందుకని ఐదున్నర పెట్టాను అనమాట ఇలా నేను మామూలుగా స్కేల్తో అయితే కొలత తీసుకోలేదు ఇలా టేప్తో కొలత పెట్టేస్తున్నాను మామూలుగా కొత్త వాళ్ళు అయితే స్కేల్ తీసుకోండి ఇక్కడ షోల్డర్ వచ్చేసి భుజం వచ్చేసి రెండున్నర ఇంచులు కడ పెట్టాను సంఖ డౌన్ వచ్చేసి సేమ్ ఐదున్నర కడ పెట్టాను అనమాట ఇలా ఈ విధంగా ఇది బాడీ లంగాకి కాబట్టి కొంచెం కిందకే ఉండేటట్టు చూసుకోండి మరి ఇది పైన జాకెట్ అయితే కొంచెం కొలతలు అయితే తగ్గుతాయి అనమాట లోపలికి కొంచెం దీనికైతే జాకెట్ మీద మనం తీసుకునే కొలతలు తక్కువగా ఉండాలి అందుకని చెప్పి ఈ విధంగా ఇలా తీసుకున్నాను అనమాట ఇలా కట్ చేసేసుకుని మొత్తం మార్క్ ముందు మార్క్ నీట్గా మార్క్ పెట్టేసుకోవాలన్నమాట ఇలా మార్క్ పెట్టేసుకున్న తర్వాత తర్వాత మొత్తం నీట్గా కట్ చేసేసుకోవాలి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన గంట కనబడుతుంది కదా ఆ గంటను ఒకసారి టచ్ చేయడం వల్ల ఆల్ అనే బటన్ కనిపిస్తుంది దాని మీద టచ్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా మొత్తం అయితే కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకున్నాను వచ్చేసి డాట్స్ చేసేసుకుంటున్నాను ముందు వచ్చేసి వెనక భాగంకి వెనక భాగం వచ్చే భాగాన్ని రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి మళ్ళా పై భాగం ఆయన వచ్చే పార్ట్ని వచ్చేసి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి డాట్స్ వేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత డాట్స్ కూడా ఐదు ఇంచులు ఉండేటట్టు వేసుకున్నాను అనమాట కింద నుంచి ఐదు ఇంచులు ఉండేటట్టు వేసుకున్నాను ఈ డాట్స్ కానీ ఇలాంటి ప్రతి వీడియోలో ఉంటే చూడండి ఇక వీడియో అన్నది ఫుల్ లాంగ్ అయిపోతుందని నేనైతే మొత్తం చేయడం ఇవన్నీ స్కిప్ అన్నమాట ఇలా మాములుగా డాట్స్ వేసేసుకున్న తర్వాత దీనికి కాజా పట్టి ఉక్స్ పట్టి అయితే వేసుకోవాలి ఇలా కాజా పట్టి ఉక్స్ పట్టి వేసుకుని వేసుకున్న తర్వాత మనం నెక్కి రౌండ్గా కావాలి అదే లైనింగ్ తీసుకుని గోడు వేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఇది లోపలిదే కాబట్టి మనకి నేను వచ్చేసి ఇలా కుడుతున్నాను అన్నమాట ఒక్క ఒక్క కాజా వచ్చేటట్టే పెట్టుకుంటాను ఎక్కువ కాజాలు అయితే ఏను లోపల బాడీ లంగాకి ఒకటి లేకపోతే రెండు దీనికి వచ్చేసి ఒకటి కానీ రెండు కానీ పడతాయి అదేవిధంగా ఇది ఐదు సంవత్సరాల పాప కాబట్టి అంతకంటే ఎక్కువ పడవు కొంచెం పదిహేను పద్నాలుగు సంవత్సరాల పిల్లలకైతే మూడు అట్లా పడతాయి అనమాట ఇలా కాజా పట్టి పట్టి వేసేసుకున్న తర్వాత మీకు కాజా పట్టి పట్టి వివరంగా కావాలంటే నేను ఇంతకు పెట్టిన ముందు వీడియోలో కాజాపట్టి ఉక్స్ పట్టి ఏ విధంగా వేసుకోవాలో అది విధంగా వీడియోలో ఉంటాయి అది కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా మొత్తం మడిచేసుకొని లోపలికి అయితే పెట్టేసుకున్నాను ఈ విధంగా మొత్తం కాజాపట్టి ఉక్స్ పట్టి వేసేసుకుని కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఈ రెండింటిని కలుపుకోవాలన్నమాట ఉక్స్ పట్టిని కలపాలి కా పట్టి మీద పట్టిని తీసుకొచ్చి కాజా మీద పెట్టేసుకుని ఇలా రఫ్లాగి కొంచెం ఒక రెండు ఇంచుల దాకా కలిపి కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకుని తర్వాత మనకి ఒక ఒకటి కానీ రెండు కానీ ఎన్ని కావాలో చూసుకొని ఇలా సెట్ చేసుకోవాలన్నమాట అలా కుట్టేసుకున్న తర్వాత భుజాలు జాయిన్ చేసుకోవాలి రెండు భుజాలను కలిపేసి వెనక భాగాన్ని ముందు భాగాన్ని ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని భుజాలు కలిపేసుకోవాలన్నమాట రెండు సార్లు రఫ్ అయితే లాగండి ఎందుకంటే గట్టిగా ఉండి ఉంటాయి ఇలా కుట్టేసుకున్న తర్వాత గోడైతే వేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం కుట్టేసుకున్న తర్వాత అదే విధంగా నెక్కకి ఈ విధంగా మొత్తం గోడేసి ఇలా లై కాటన్ తీసుకుని రెండు మడతల మీద పెట్టేసి ఈ విధంగా బదులు మాట పెట్టేసి నెక్కి కానీ సంగ డౌన్కి కానీ ఒక కుట్టేసేసి పైన ఒక కుట్టు పెట్టేసి కుట్టేసుకున్న తర్వాత లోపలికి మడిచేసి ఇంకో కుట్టు కుట్టేసుకుంటే మనకి ఇది స్ట్రాంగ్ కొంచెం గట్టిగా ఉంటుందనమాట ఈ విధంగా సంక డౌన్కి నెక్ డౌన్కి ఈ విధంగానే కుట్టుకున్నాను అనమాట ఇలా కుట్టేసుకున్న తర్వాత వీటినైతే ఇక్కడ చూశారు కదా నేను ఇప్పుడు వచ్చేసి శంఖకి సంఖ డౌన్ శంఖకి వేసేస్తున్నాను రెండు సంఖలకి కలిపేసి ఒకేసారి వేస్తున్నాను అనమాట ఇలా భుజాలు కలిపేసుకున్న తర్వాత నేను ఇది కలుపుకుంటున్నాను ఈ విధంగా కలిపేసేసుకున్న తర్వాత ఇది ఇప్పుడు వచ్చేసి లోపలికి మడిచేసుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్నాను కదా కుట్టిన తర్వాత లోపలికైతే అయితే మడిచేసుకు ఈ విధంగా లోపలికి మడిచేసుకొని కుట్టేసుకోవాలి చూసారు కదా ఇలా ఇందాక పీసులు కనిపిస్తున్నాయి కదా ఈ పీసులన్నీ కట్ చేసేసుకుని ఇలా లోపలికైతే మడిచేసుకొని కుట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాతు అదేవిధంగా పైన మనకి బి లంగాకు వచ్చే పై పట్టు రెండు కలిపేసి ఇలా కుట్టేసుకుంటున్నాను ఇలా కుట్టేసుకున్న తర్వాత దీన్ని దీని కుర్చీ పెట్టేసుకోవాలి కుర్చీ వచ్చేసి ఫుల్ కుర్చీ వస్తుంది మూడు నాలుగు సంవత్సరాల పాపకన్నా కదా ఇది వచ్చేసి ఒక పది సంవత్సరాల పాపకు కూడా రెండున్నర సారీ ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల పిల్లలకు కూడా రెండున్నర మీటర్లు అయితే సరిపోతుంది ఇక్కడ నేనైతే నాలుగు ఐదు సంవత్సరాల పాపకన్నాను కాబట్టి ఇంకా ఫుల్ కుర్చీ వస్తుందనమాట కుర్చీ కూడా చూడండి చాలా దగ్గరగా పెట్టాను అనమాట కుర్చీ మీద కుర్చీ పెట్టినట్టు పెట్టాను ఎలా పెడితే ఎందుకు పెట్టానంటే ఇది రెండున్నర మీటర్లు కదా పిల్స్ ఎక్కువ పెడితే చూ పిల్లలు బుట్ట మమ్మలా ఉంటారని చెప్పి ఈ విధంగా అయితే పెట్టాను అనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఇది వచ్చేసి చేయండి ఇలాగా కుట్టుకున్న బాడీ ఇంకా లంగా వచ్చేసి కుర్చీలు పెట్టేసుకున్నారు తర్వాత రెండు కలిపేసి కుట్టేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా కుట్టేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఇలా రెండు కుట్లు కుట్టుకున్న తర్వాత నేను కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోవాలన్నమాట ఇది ఇలా కుట్టుకుంటే గట్టిగా ఉంటుంది ఇలా కుట్టేసుకున్న తర్వాత చూసారు కదా నేను ఇక్కడ చూపించిన విధంగా అయితే కుట్టుకుంటున్నాను ఇలా కుట్టేసుకున్న తర్వాత వీటిని అన్నింటినీ పక్కన అయితే పెట్టేసుకో పక్కన పక్క సైడ్ కుట్లు కూడా వేసేసుకోవచ్చు వేసేయాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఈ వీడియోగానే నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఇలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత రఫ్ అయితే చివరిన లాగడం మటుకి మర్చిపోయినండి వీళ్ళు ఇప్పుడు వచ్చేసి జాయింట్ అనమాట జాయింట్కి వచ్చేసి మీరు ఎక్కువ లూజ్ కావాలంటే కొంచెం క్లాత్ ఎక్కువ తీసుకుని ఇలా ఖర్చు ఎక్కువ పెట్టుకోండి లేదు టైట్ కంటే మనం మనం తీసుకునే కొలతల కంటే ఒక ఇంచు ఉండేటట్టు ఉంటే సరిపోతుంది ఇంకా ముందు ముందు గుట్లోకి తీసుకునేటప్పుడు అయితే కొంచెం కొంచెం క్లాత్ అయితే ఎక్కువ పెట్టుకోండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇక్కడ అంచు కింద లైనింగ్కి అంచులు కుట్టేసుకున్నాను ఈ బాడీ లంగా ఈ విధంగా అయితే ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ